రైట్ ఇక డిటైల్స్ చూస్తే భద్రాచలంలో 70.90 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం 5 ఆర్మీ బృందాలు సింగరేణి రెస్క్యూ టీం ఉన్నారు అవుట్ ఫ్లో 24,29,070 కి చేరుకుంది ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు రజనీకాంత్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది యా గాయత్రి భద్రాద్రి భద్రాచలం వద్ద గోదావరి మహాగురు రూపం దాల్చిన చెప్పొచ్చు గత 36 ఏళ్ల కితం మాత్రం 76.6 అడుగుల వచ్చిన ప్రవాహం కాస్త ఆ తర్వాత ఎప్పుడు 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాత్రానికి భద్రాద్రికి గోదావరి పరవలు దొక్కింది గోదావరికి భారీ స్థాయిలో వరదలు వచ్చాయి ప్రస్తుతం నిన్న సాయంత్రం వరకు 71.40 అడుగుల ప్రవాహం కొనసాగింది కాస్త రాత్రి నుంచి కొంచెం శాంతి చెంది అర్ధరాత్రి నుంచి మిల్లీమీటర్ల స్థాయిలో తగ్గుతూ వస్తుంది ఇప్పటివరకు 70. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారం ఇప్పుడు 70.90 అడుగుల మేర మాత్రం వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రస్తుతం అయితే భద్రాద్రి గోదావరి మొత్తం ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా దాదాపు 29 లక్షల క్యూసెక్ల నీరు ప్రతిరోజు దిగువ విడుదల చేస్తున్నారు రాత్రి మాత్రానికి 24 లక్షల క్యూసెక్ల నీరు కాస్త ఇప్పటికి 24 లక్షల క్యూసెక్ల నీరు కాస్త దిగి వరద ప్రవాహం తగ్గిపోయిందని చెప్పుకుంటూ ఓవరాల్ గా 21,000 క్యూసెక్ల నీరు వరద ప్రవాహం తగ్గిపోయింది దిగువకు విడుదల చేస్తున్నారు ముంపు గ్రామాల సంబంధించి విషయాన్ని చూస్తే పర్టికులర్ గా దాదాపు భద్రాచలంతో పాటు బుర్గంపాడు మండలం అశోకపురం చెర్ల దుమ్ముగూడెం మండలాలతో పాటు మరో 2-3 మండలాలు మా 7 మండలాల్లో ముంపు గ్రామాలు ఉన్నాయని చెప్పారు దాదాపు అశోకపురంలో సగం మండలం వరకు పూర్తిగా మునిగిపోయింది బుర్గంపాడు పట్టణంతో పాటు సారపాక బీపీఎల్ ప్లాంట్ లో కూడా పూర్తిగా వాటర్ వచ్చిన పరిస్థితి ఉంది రాత్రి వాటర్ వస్తే ఈ రోజు బీపీఎల్ చరిత్రలోనే ఈ రోజు సెలవు దినంగా ప్రకటించారు కార్మికులందరూ ఎవరు రావద్దు అని చెప్పారు వాటర్ బీపీఎల్ ప్లాంట్ లోకి వచ్చిందని చెప్పేసి దాదాపు ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 7 ముంపు మండలాల్లో 45 ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలను 15,000 మందిని మాత్రానికి పునరావాస కేంద్రాలు తరలించామని అధికారిక లెక్కలు చెప్తున్నప్పటికి మాత్రానికి ఒక్కొక్క మండలంలో అశోకపురం మండలంలోనే 20,000 మంది జనాభా ఉన్నారు దాంతోపాటు బుర్గంపాడు మండల కేంద్రంలోనే 7,000 మంది పైచిలుకు ఉన్నారు బుర్గంపాడు మండల కేంద్రంతో పాటు పక్కనే ఉన్న సారపాక గ్రామంలో పూర్తిగా అక్కడ ఒక 8,000 ఇక్కడ ఒక 7,000 గ్రామ ప్రజలు ఉన్నారు మొత్తానికి దాంతోపాటు భద్రాచలం పట్టణం సంబంధించి భద్రాచలం పట్టణంలో 24,000 మంది ఉంటారు 24,000 మందికి సంబంధించి 15 ఏరియాల్లో మాత్రానికి వాటర్ ఫ్లడ్ మాత్రం వచ్చి దాదాపు చాలా కాలనీలు 15 కాలనీలో వాటర్ వచ్చింది మొత్తం చూసుకుంటే ఈ 15,000 కుటుంబాలని అధికారికంగా వారందరినీ పునరావాస కేంద్రాలు తరలించామని అధికారులు చెప్తున్నప్పటికీ దీంట్లో చాలా గోప్యత పాటిస్తున్నారు చాలా గ్రామాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి దాంతోపాటు దుమ్ముగూడెం మండలం పూర్తిగా దుమ్ముగూడెం మండలంతో పాటు చెర్ల మండలంలో పూర్తిగా నీట మునిగింది దుమ్ముగూడెం మండలంలో కూడా ఎస్ఎల్ఎస్ పవర్ ప్రాజెక్ట్ నిన్న మధ్యాహ్నమే పూర్తిగా మునిగిపోయినప్పుడు అధికారులు బయటికి వెల్లడించడానికి కొంచెం సంకోచించారు చెర్ల మండల కేంద్రంలో సబ్స్టేషన్ పూర్తిగా 2 రోజుల క్రితం నీటిలో మునిగిపోయింది గోదావరి వరదల్లో మునిగిపోతే దాని సమాచారం కూడా బయటికి తెలియదు రజనీకాంత్ వరద ప్రభావం ఎక్కువగా ఉంది అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గత 4 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లేట్ గా పంపడానికి గల కారణాలు ఏంటి
గాయత్రి దీని సంబంధించి వాస్తవంగా 3 రోజుల కితం నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ 75 అడుగుల మేర వరద ప్రవాహం భద్రాచలానికి పోటెత్తే అవకాశాలు అని చెప్తున్నాడు ఆ దాని అదే మేర నిన్న సాయంత్రం నుంచి 71.30-40 అడుగుల మేర మాత్రానికి వరద ప్రవాహం వచ్చినప్పటికీ నిన్న సాయంత్రానికి సిఎస్ సోమేష్ కుమార్ తో మాత్రానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ దాంతో పాటు జిల్లా సంబంధించిన మంత్రి కోడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాతనే సీఎం కు సమాచారం ఇస్తే అప్పుడు మాత్రమే ఎన్డీఆర్ఎఫ్ దళాలను అదనపు ఎన్డీఆర్ఎఫ్ దళాలను పంపించారు అంతకు ముందు 3 రోజుల క్రితం వరకు ఒక్క ఎన్డీఆర్ఎఫ్ దళం మాత్రమే పంపించారు నిన్న సింగరేణి రెస్క్యూ టీం కావచ్చు బీపీఎల్ రెస్క్యూ టీం వారితో పాటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు అవసరమైతే మిలిటరీ దళాలను కూడా పంపిస్తామని చెప్పి సీఎస్ సోమేష్ కుమార్ నిన్న రాత్రి పూట 7 గంటల ప్రాంతంలో ప్రకటన చేశాడు ఈ ప్రకటన వెనుక జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు దాదాపుగా 3 రోజుల క్రితం నుంచి అధికారికంగా 75 మేర గోదావరికి ప్రవాహం వస్తుందని చెప్తున్నప్పటికీ మాత్రం సిబ్బందిని కానీ వీళ్ళందరినీ సమాహితం చేసుకోవడంలో మాత్రం పూర్తి యంత్రాంగం ఫెయిల్యూర్ అయింది ఇక్కడి నుంచి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడంలో కూడా పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు ఆ కారణంగానే వాళ్ళు మాత్రం నిన్న సాయంత్రం తెలుసుకున్న తర్వాత సిఎస్ సోమేష్ కుమార్ కూడా అదనపు బలగాలతో పాటు మరో హెలికాప్టర్ ప్రత్యేకంగా పంపుతున్నట్టుగా చెప్పాడు దాంతోపాటు నిత్య సరుకులు అవసరమైతే హెలికాప్టర్ ద్వారా పంపిణీ చేసిన సిద్ధంగా ఉందని చెప్తున్నారు మరోపక్క భద్రాచలం పట్టణంలోనే 15 ముంపు గ్రామాలు ముంపు కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి వారి అందరి కూడా సాధారణ వరదల్లాగా ప్రతి సంవత్సరం భద్రాచలంకు వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు 7 నుంచి 8 కాలనీలు నీట మునిగిపోతాయి కానీ వారందరినీ అప్పుడు సామాన్లతో సహా ఇళ్లలో గృహోపకరణాలతో సహా పునరావాస కేంద్రాలు తరలించేవారు ఈసారి మాత్రానికి చాలా 7-8 కాలనీల్లో కూడా ప్రజలకు మాత్రం నేను 3 రోజుల నుండి టమకాయ చెప్పినప్పుడు ప్రజలను సాధారణ కట్టుబట్టలతో దాంతో పాటు 2-3 జతల బట్టలతో రావాలని చెప్పారు వారంతా రావడంతో మాత్రం పూర్తిగా ఇళ్లు మొత్తం నీట మునిగిపోయాయి జల సమాధి అయ్యాయి వల్ల గృహోపకరణాలు ఒక కుటుంబానికి సంబంధించింది 50 నుంచి 100 రూపాయల వరకు గృహోపకరణాలు సాధారణంగా ఫ్రిడ్జ్ టీవీ సోఫా సెట్లు దాంతో పాటు చిన్న చిన్న ఇలాంటి వస్తువులు మొత్తం పూర్తిగా పాడయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది వీటన్నిటికీ కనీసం ప్రభుత్వం చెప్పకుండా చెప్పకపోవడం వల్ల మేము అంతా ఇబ్బందికరపడే పరిస్థితులు ఉన్నాయి దాదాపుగా మేము మా ఇబ్బందులను ఎవరు వేరే చేస్తారు ప్రభుత్వానికి ఈ సమాచారం తెలియనియకుండా 144 సెక్షన్ పేరుతో మాత్రమే భద్రాచలం మండలం దాంతో బురుగంపాడు మండలాన్ని 144 సెక్షన్ పేరుతో పోలీసులు కూడా నియంత్రణ పెట్టారని చెప్పి చెప్తున్నారు రైట్ రజనీకాంత్ కరకట్ట వద్దకి మీడియాను కూడా వెళ్ళనివ్వకుండా ఆంక్షలు కేసులు పెట్టడానికి కారణం ఏంటి గాయత్రి గత నిన్న ఉదయం నుంచి వరద ప్రవాహం 75 వరకు చేరుకుంటుందన్న సందర్భంలో నిన్న ఉదయం 70.60కి వచ్చింది ఆ తర్వాత 10 గంటల ప్రాంతంలో 71 అడుగులకు చేరుకోవడంతో మాత్రానికి 8.5-9 గంటల ప్రాంతంలో సిపి అనుదీప్ కలెక్టర్ మన అనుదీప్ తో పాటు సిపి వినీత్ ఇద్దరు మాత్రానికి కరకట్ట మీదకి మీడియాని పూర్తిగా అనుమతించమని చెప్పారు అనుమతించకపోవడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది అక్కడికి వెళ్లి మీడియా కనుక భయ ప్రపంచానికి ఏం జరుగుతుంది భద్రాచలం కరకట్టకి 10 అడుగుల దూరంలో మాత్రం వరద ప్రవాహం కొనసాగుతుంది ఈ కరకట్ట ఎంతవరకు ఈ వరద ప్రవాహాన్ని ఆపగలదనే విషయాన్ని భయ ప్రపంచానికి తెలిస్తే ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి వీళ్ళు సొంత నిర్ణయం చెప్పారు సొంత నిర్ణయం తీసుకొని మీడియాని అక్కడ రానివ్వకుండా మీడియా వస్తే కెమెరాలను లాక్కోమని చెప్పేసి సిఆర్పీఎఫ్ దళాలకు సిఆర్పీఎఫ్ బలగాలకు చెప్పడం సిఆర్పీఎఫ్ బలగాలు మీడియాతో దాదాపు వాగ్వాదాన్ని కూడా దిగిన సందర్భం ఉంది కెమెరాలు సీజ్ చేస్తాం మీడియా రిపోర్టర్ల మీద కేసు పెడతామని చెప్పడంతో నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మీడియాని మాత్రం కనకట్ట వైపు కూడా అనుమతించని పరిస్థితి కనపడుతుంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ రజనీకాంత్.